ఇప్పుడు దాకా చెప్పినా కదా తమ్ముడు సన్నీ పవార్, ఇప్పుడైతే అన్న ఇంకో అన్న వచ్చిండు. అన్న నువ్వు ఒక పాట పాడితే, ఒక పాట గట్టిగా ఫస్ట్ పాట పాడు, తర్వాత పేరు. రామ చలో లచమేణ చలో రామ చలో లచమేణ చలో యాంగ కూణ చలర లోకో సబదనియా దేకో యాంగ కూణ చలర లోకో సబదనియా దేకో యాంగ భాయ చలర లోకో సబదనియా దేకో యాంగ భాయ చలర లోకో సబదనియా దేకో భాయ రే హాతే మా కై లోకో సబదనియా దేకో భాయ రే హాతే మా ఛడి లోకో సబదనియా దేకో. ఇలా బంజారాలు తాండాల లోపల ఇలా పాడుతూ ఉంటాం. ఏదైనా మన బంజార ఆరాధ్య దైవమైనటువంటి శివాలయాల యొక్క పూజ జరిగినప్పుడు కానీ, అదేవిధంగా మన జగదంబమాత పూజ జరిగినప్పుడు కానీ పాడుతూ ఉంటాము. చాలా పాటలు మన బంజారాల్లో అలా ఫ్లూయెంట్ గా వస్తూ ఉంటాయి సాంగ్స్. ఇంకేందంటే మామూలుగా మా బంజారాల్లో పెళ్లిలు జరుగుతూ ఉంటాయి. పెళ్లి జరుగుతున్నప్పుడు ఇప్పుడు మాడ కల్చర్ వచ్చేసింది వెహికల్స్ అలా, కానీ అప్పుడు వెహికల్స్ లేవు. ఎడ్ల బండి, ఎడ్ల బండి పైన ఒక నూరు నుంచి ఒక ఇంకో ఊరు పోవాలంటే చాలా టైం పట్టేది. ఆ టైంలో మరి ఎలా టైం తెలియకూడదు, వెళ్ళిపోవాలి. దానికోసం పాటలు పాడుతా వధువు వధువు అలా బండిలో కూర్చొని ఏడుస్తున్నప్పుడు వధువు పైన పాట మా భాషలో బంజారా. కారు రూపాబాయి తూ కారోయే చియే రూపాబాయి తోన ససరో మళోచే బాపేరె నాయి తోన ససరో మళోచే బాపేరె నాయి తోన సాసు మళిచే యాడిరె నాయి తోన సాసు మళిచే యాడిరె నాయి కారోయే చియే రూపాబాయి. నా చెల్లి, మా చెల్లి పెళ్లి అప్పుడు ఏడుస్తా ఉంది. మా చెల్లి ఏడుస్తున్నప్పుడు మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం ఇష్టం అన్నమాట. అలా ఏడుస్తుంటే నా చెల్లి పైనే పాడేశాను. ఎందుకు ఏడుస్తావమ్మా, నీకు మామ అంటారు కదా మన మా భాషలో, ససరు అంటారు. నీకు మామ ఒక తండ్రి లాంటి మామ దొరికాడు, తల్లి లాంటి అత్త దొరికింది, ఇంకెందుకు ఏడుస్తావు. అలా పాడుకుంటా పాడుకుంటా సో మోర్ దెన్ సాంగ్స్ పాడుకుంటా ప్రయాణం సాగుతా ఉండేది. తీసుకెళ్తా ఉంటారు, తీసుకెళ్తా ఉండేటప్పుడు రతనన్న తీసుకెళ్తున్నప్పుడు తాంగడి కాడేరు అన్నది ఒకటి ఉంటది, మడగి అనే మేడేగి డాలు విక్రాలు. ఒకసారి ఇంట్రొడక్షన్ మీ నోట్ తోటి ఒకసారి చెప్తే మన వాళ్ళకు హ్యాపీ. వీఫై న్యూస్ ఛానల్ తరఫున నాకు పరిచయం చేసిన వారందరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను విజయ్ జాదవ్. ఇక్కడ దాకా రావడానికి ముందు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నాడు, నేను ఇక్కడికి రావాలంటేనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి రతనన్న. రీజన్ నేను సింగర్ కాదు, ఇలాగే చాలా నా తెలివిని అలా బయట చాలా పారదోలేశాను, కానీ నీ దగ్గర తెలివి ఉంది విజయ్, ఆ తెలివిని మనం మన బంజారా సమాజానికి చూపెడదామని నన్ను తెచ్చినటువంటి అన్న రతనన్న. ఇంతకు ముందు మీరు పాడిన పాట గానీ రికార్డ్ చేశారా? రికార్డింగ్ ఏం లేదు అన్న, చాలా సార్లు చెప్పాను అన్న ఇలా తెలివి ఉంది అన్న, బయట పాడేశాను కానీ దాన్ని ప్రజల్లో తీసుకెళ్లలేకపోతున్నాను. అంటే నాకన్నా ఓల్డ్ సాంగ్ మీ అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న సాంగ్ ఉన్నదా పాతది? పాత సాంగ్స్ అంటే మనం పాడుతా ఉన్నాం మామూలుగా కల్చర్ లో అలాంటి సాంగ్స్ ఉన్నాయి. మన భవానీ పూజ జరిగినప్పుడు గానీ అప్పుడు సేవల జురలో కిరో నచరోచ సేవల జురలో కిరో నచరోచ సేవల నంగారా కిరడు రేచ సేవల నంగారా కిరడు రేచ సేవల నంగారా తరడు రేచ సేవల నంగారా తరడు రేచ సేవల వీతి కెరివేరీచ సేవల వీతి కెరివేరీచ సేవల వీతి తరివేరీచ సేవల వీతి తరివేరీచ. ఇలా మా బంజారాల పూజ మేము దాదాపుగా 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తాము, చేస్తాం కానీ మొత్తం
ఇప్పుడు ఉన్నటువంటి మోడల్ కల్చర్లో డీజేలు ఎట్టి అలా సాంగ్ డ్యాన్స్ చేసి నైట్ గడిపేస్తారు కానీ మా బంజారాల్లో ఏంటంటే ఆ నైట్ మొత్తం దేవుని పాటల పైనే నువ్వే ఎక్కువ పాడతావు నాకు తెలుసు. రైట్ రతన్ అన్న, బిఫోర్ దట్ ఇంకొకటి నీ నోటి నుంచి నేను చాలా సేపు అయ్యా నేను నీ సైడే తిరగలేదు. వదిలే ఒక మంచి ఏదైనా గుర్తొచ్చిన పాట అంటే అమ్మాయిలు అంటే అబ్బాయిలు ఎలా మోసం చేస్తారు తర్వాత అంటే కొందరు అమ్మాయిలు వినరు తల్లిదండ్రుల మాటలు వినరు విన్నప్పుడు అంతే ఆ సిచ్యువేషన్ అంటే అమ్మాయిలు మాట వినకుండా ఒక అబ్బాయిని లవ్ కానీ లేక ఆయన ట్రాక్లో పడి తర్వాత చెడిపోయిన తర్వాత ఎలా బాధపడుతుంది అది తర దల్లే తీ దల్లాగో జన్న చూడన తూ చల్లేగో తర దల్లే తీ దల్ అగగో జన్న చూడన తూ చల్లేగో కమళేరో ఫూల్ మారే గళే మైఘాలన్ కమళేరో ఫూల్ మారే గళే మైఘాలన్ మీటి మీటి వాతే తీ మన పరన్ ఆజ అంటే అమ్మాయి మోసపోయిన తర్వాత తల్లిదండ్రులు అవన్నీ వర్ణించిన అందులో ఆ సాంగ్ లో అంటే కల్చర్ పాడినాము ఇక్కడ నుంచి ఒక బాధ సాంగ్ పాడినాము ఒక జోష్ ఉన్న సాంగ్ మన వాళ్ళకి వినిపించాలని అనిపిస్తుంది నాకు. జోష్ ఉన్నది అంటే ఇప్పుడు రీసెంట్లీ సినిమా కోసం రాశాను ఒక సాంగ్ అది పాడతాను. భరీ గోదారి ఆజో కరలా సవారి భరీ గోదారి ఆజో కరలా సవారి తార మార దల్లేతి చొరియే ఆజో కరలా సవారి ప్యారియే భరీ గోదారి ఆజో కరలా సవారి తార మార దల్లేతి చొరియే అవగణో మజా ప్యారియే మజా ప్యారియే తర్వాత అమ్మాయి పాడుతుంది మజా ప్యారియే ఇంకోటి దాంతోపాటు సేవాలాల్ సాంగ్ సేవాలాల్ సాంగ్ ఒకటి అంటే ఇప్పుడు రేపు 14th 15th February దానికోసం రాశాను ఒకటి సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు హుసేరు తాండో దేకో మారి బాయి 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 గురేరు తాండో దేకో మారి బాయి నంగరిర నంగర వాజో మారి బాయి గురేరు తాండో దేకో మారి బాయి హుసేరు అరే హుసేరు హుసేరు తాండో దేకో మారి బాయి గురేరు తాండో దేకో మారి బాయి రతనేరో గీత దేకో మారి బాయి విజయారో బోలో దేకో మారి బాయి రతనేరో గీత దేకో మారి బాయి విజయారో గీత దేకో మారి బాయి అన్న రాసిన సాంగే అన్న పాడిన సాంగే బట్ స్పాంటేనియస్ గా నేర్లేదు శిష్యులు ఎంతకైనా ఎండకా ఉండి అంటే ఇప్పుడు నేను రాస్తుంటాను రెగ్యులర్ గా రాస్తుంటాను ఏ పాట గుర్తు పెట్టుకోలేదు నేను ఆఖరికి అన్న నీకు ఇంకా ఈ V5 ప్రేక్షకుల కోసం మన బంజారాల కోసం మన తెలంగాణలో అందరి కోసం ఇంకేమైనా ఒక పాట మన మీ కల్చర్ ఇక్కడ పాడితే బాగుంటది అనిపిస్తుంది మన పాటలు ఏమైనా ఉంటే ఒకసారి కల్చర్ది ఒక అమ్మాయిని చూస్తూ పల్లెటూర్లలో పాడేటటువంటి పాట సిళి సిళి వాళే మర చకై కో సియాళే రీ వాళే మర చకై కో సిళి సిళి వాళే మర చకై కో సియాళే రీ మాళే మర చకై కో ఊరి సైట మర చకై కో ఊరి లైనే మర చకై కో సిళి సిళి వాళే మర చకై కో సియాళేరీ వాళే మర చకై కో ఊరి ముండో మొడ చకై కో ఊరి ముండో మొడ చకై కో ఇలా పల్లెటూర్లలో చూసావా నెట్టు అన్నా ట్యూన్ మార్చావని చెప్పావు చూడు ఆ ట్యూన్ లో కూడా ఇలాంటి పాటలు వస్తున్నాయి అంటే చెల్ల చెల్లని గాలి సియాళేరీ వాళే చలికాలపు గాలి మాసు వాలేసి కాయలాగే లాగా రైట్.
థ్యాంక్ యూ.